వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ లాభసాటి కోపం ఈ కథను రాసిన వారు వారణాసి శ్రీరామకృష్ణ ఇక కథలోకి వెళ్దాం వల్లభాపురంలో పరశురామయ్య అనే పెద్ద భూస్వామి ఉండేవాడు రూపంలోనూ మితిమించిన కోపంలోనూ ఆయన పేరుకు తగ్గ మనిషి ప్రతి చిన్న విషయానికి కోపంతో అగ్గి మీద గుగ్గిలంలాగా మండిపడటం ఆయనకు అలవాటు ఒకనాడు ఆయన మిత్రుడు ముకుందయ్య ఆయన్ను చూడవచ్చాడు ముకుందయ్య గుర్రపు బండి దిగి ఐదు రూపాయలు కిరాయి నిమిత్తం బండివాడికిచ్చాడు బండివాడు ఆ డబ్బును రొంటిన దోపుకొని గుర్రాన్ని అదిలించి తిరిగి అక్కడి నుంచి పట్నంకేసి వెళ్ళబోతున్నాడు ఆ సమయంలో తన మిత్రుడు ముకుందయ్యకు ఆహ్వానం చెప్పవచ్చిన పరశురామయ్యకు ఐదు రూపాయలు రొంటిన దోపుకొని వెళ్ళబోతున్న బండివాడిని చూస్తూనే తాడి ఎత్తున కోపం వచ్చింది ఆయన బండివాడిని అడ్డగించి ఏరా పట్నం నుంచి ఇక్కడికి బాడుగా ఐదు రూపాయల మేం ఎవరం ఏనాడు రెండు రూపాయలకు మించి ఇచ్చింది లేదు కొత్త కనిపెట్టి ఆయన నుంచి అధికంగా బాడుగా గుంజుతున్నావా మర్యాదగా మూడు రూపాయలు తిరిగి ఇవ్వు అంటూ గర్జించాడు ఆవేశంతో బండివాడు ఒక్క క్షణం అదిరిపడి అయ్యా ఆయన గారు ఒకరిద్దరు బండివాళ్లతో బేరమాడిన తరువాతే నా బండిని ఐదు రూపాయలకు కుదుర్చుకున్నారు అన్నాడు వినయంగా అదా సంగతి మీ వాళ్ళందరూ కూడా బలుక్కొని బాడుగా పెంచేశారన్నమాట ఏమైనా నా దగ్గర మాత్రం నీ ఆటలు సాగవు తెలుసుకో అంటూ పరశురామయ్య బండివాడి మీదికి లంఘించి రొంటిన ఉన్న ఐదు రూపాయలు దొరకపుచ్చుకొని వాటిలో రెండు రూపాయలు తీసి వాడి మీదికి విసిరేశాడు అప్పుడు బండివాడు వినయంగా అయ్యా తమ వంటి పెద్దవారికి ఇది తగిన పని కాదు అని అన్నాడు దానితో పరశురామయ్య కోపం తారాస్థాయికి చేరుకుంది ఆయన తీవ్ర స్వరంతో ఏరా నా అంతటి వాడికే ఏది తగునో ఏది తగదో చెప్పగలంతటి వాడివనుకుంటున్నావా నువ్వు మళ్ళీ నోరెత్తావో ఈ క్షణమే నా వేట కుక్కల్ని ఉసిగొలిపి నిన్ను నీ గుర్రాన్ని ఊరి పొలిమేరల దాకా తరిమిస్తాను తక్షణం పారిపోయి నీ ప్రాణాలను గుర్రాన్ని బండిని కాపాడుకో అంటూ హెచ్చరించాడు అంత కోపంలో పరశురామయ్య అన్నంత పని చేయగలడని బండివాడు గ్రహించాడు కుక్కలు తనను గుర్రాన్ని వెంటపడి తరిమితే జరిగే ప్రమాదాన్ని మనసులో ఊహించుకుంటూనే వాడు గుర్రాన్ని అదిలించి వాయువేగంతో అక్కడి నుంచి పారిపోయాడు అప్పటి వరకు అంతా ప్రేక్షకుడిలా చూస్తున్న ముకుందయ్య తేరుకొని పరశురామయ్యతో పరశురాం నీ కోపం నానాటికి శృతిమించిపోతున్నట్టుగా తోస్తుంది అతి స్వల్ప విషయానికి ఎంత రచ్చ చేశావు తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు ఆ మాటలోని సత్యాన్ని గ్రహించి నీ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయి అన్నాడు హితూ చెప్తున్నట్టుగా దానికి పరశురామయ్య నవ్వి ఈ పాటి నాకు తెలియదనుకున్నావో ముకుందం నువ్వనే ఆ పెద్దలే పేదవాడి కోపం పెదవికి చేటు అని కూడా చెప్పారు అంటే కోపం ధనవంతుడికి ఏమీ నష్టం కలిగించదని అర్థం కదా అనేక సమయాల్లో కోపం మనకు లాభం కలిగిస్తుంది ఇప్పుడు జరిగింది చూశావు కదా నా కోపానికి బండివాడు టారెత్తి పారిపోయాడు మనకు మూడు రూపాయలు లాభం నా నిత్య జీవితంలో కూడా ఇంతే నా కోపానికి భయపడి కూలివాళ్ళు పాలెగాళ్ళు ఎంత పని చెప్పినా ఎంత డబ్బు ఇచ్చినా ఇదేమిటని ప్రశ్నించరు నన్ను దీనివల్ల మనకు ఎంత లాభమో ఆలోచించు ఉన్నవాడి కోపం లేనివాడిపై అద్భుతంగా పనిచేస్తుంది ఇది నేను అనుభవంలో చూశాను అందువల్లనే నేను కోపం తగ్గించుకోకపోగా ఒక్కొక్కసారి అతిగా నటన కూడా చేస్తుంటాను అని ఏదో గుర్తుకొచ్చిన వాడిలాగా కిందికి వంగి ఇదిగో చూశావా ముకుందం నేనన్నదానికి సాక్ష్యం నా కోపానికి హడలిపోయిన బండివాడు తనకు రావలసిన రెండు రూపాయలు కూడా తీసుకోకుండా మరిచి వెళ్ళిపోయాడు మనకు ఐదు రూపాయలు మిగులే అంటూ కింద పడి ఉన్న రెండు రూపాయల్ని తీసుకున్నాడు నువ్వన్న దాంట్లోనూ ఏదో రవ్వంత నిజమున్నట్టుగా కనపడుతుంది అంటూ ముకుందం కొంతసేపు ఏదో ఆలోచిస్తూ ఉలిక్కిపడి పరశురాం నీ కోపానికి హడలిపోయిన బండివాడు తన బాడుగ డబ్బులు తీసుకోవటం మరిచాడు నేను వాడి బండిలో పెట్టిన చేతి సంచిని మరిచిపోయాను అందులోనూ తెమ్మని చెప్పిన బంగారు నగలున్నాయి మొత్తం మీద నీ కోపం నీకు బండివాడికి కూడా లాభించింది నిజంగానే నీది లాభసాటి కోపం అని అన్నాడు ఆ మాటలు వింటూనే పరశురామయ్య నివ్వెరపోయాడు ఆనాటి నుంచి ఆయన చీటికీ మాటికి ఆవేశపడకుండా తన కోపాన్ని అదుపులో ఉంచుకునేందుకు గట్టి ప్రయత్నాలు ప్రారంభించాడు ఇలా లాభసాటి కోపం అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ యాచితం అయాచితం ఈ కథను రాసిన వారు వసుంధర ఇక కథలోకి వెళ్దాం లక్ష్మణ అనే ఆయన దానధర్మాలకు పెట్టింది పేరు ఆయన భార్య మల్లమ్మ అన్ని విధాల భర్తకు అనుకూలవతి క్రమంగా లక్ష్మణ్ ఆస్తి కరిగిపోయి పేదవాడైపోయాడు పూట గడవడం కోసం మొదట ఆయన పెరటి దొడ్లో కూరగాయల పాదులు పెట్టాడు అవి విరగకాశాయి కానీ అమ్మడం ఆయన వల్ల కాలేదు దాన ధర్మాల కలవాటైన వాడు కదా అందరిళ్లకు కూరగాయలు పంపాడు తరువాత ఆయన వాళ్ళకి వీళ్ళకి చదువు చెప్పాలనుకున్నాడు శాస్త్రాలు బాగా చదువుకున్నాడని చాలామంది ఆయన వద్దకు వచ్చి చదువుకునేవారు ఇంటికి వచ్చిన వారికి పండో ఫలమో పానకమో ఇవ్వకుండా పంపలేడు ఆ ఖర్చు తప్ప ఆయనకు చదువు చెప్పటం వల్ల ఒక్క పైసా ఆదాయం రాలేదు ఇలా పని కాదనుకొని ఆయన ఒక రోజున గొడ్డలి తీసుకొని అడవికి వెళ్ళాడు రోజంతా కష్టపడి కట్టెలు కొట్టి మోపు కట్టి బయలుదేరబోతూ ఉండగా ఒక పేదవాడు అక్కడికి వచ్చి అయ్యా నేను కూటికి లేనివాణ్ణి నా భార్య అర్ధాంతరంగా మరణించింది బ్రతికున్నంతకాలం దాన్ని సుఖపెట్టలేదు ఇప్పుడు దహనానికి కట్టెలు కొనలేకుండా ఉన్నాను తమరు దయతలిస్తే నా రోజులు బాగుపడ్డాక తమ రుణాన్ని తీర్చుకుంటాను అని అన్నాడు అందుకు లక్ష్మణ కట్టెలన్నీ వాడికిచ్చుకొని ఉత్త చేతులతో ఇల్లు చేరాడు ఆయన జరిగిందంతా భార్యకు చెప్పి ఒకరిని దేహి అని అడగలేము వ్యాపారము చేయలేము అడిగిన వారికి కాదని అనలేము మనము ఇంత దౌర్భాగ్యమైన జీవితాన్ని గడుపుతున్నాం ఆత్మహత్య తప్ప మనకు గత్యంతరమేమీ లేదు అని అన్నాడు అందుకు మల్లమ్మ భర్తను సముదాయించి నారు పోసిన వాడే నీరు పోస్తాడు మీరు బెంగ పెట్టుకోకండి చనిపోయేటప్పుడు మామయ్య చెప్పిన పని చేస్తే సరి అని అన్నది లక్ష్మణ్ణ తండ్రి చనిపోయేటప్పుడు ఆయనతో నీ దానగుణం నీకు సమస్యలు తెచ్చిపెడుతుంది కానీ మంచి బుద్ధిని వదులుకోమని చెప్పలేను కదా ఏ రోజు నీకు జీవితం దుర్భరమనిపిస్తుందో ఆ రోజున శుచిగా స్నానం చేసి దైవపూజ ముగించి రెండు చేతులతో నా పటాన్ని తాకు ఆ వెంటనే ఇంటికొక బిచ్చగాడు వస్తాడు వాడికి లేదనకుండా అడిగింది ఇవ్వు నీకు మేలు జరుగుతుంది అని చెప్పాడు ఆ సంగతి భార్య గుర్తు చేయగానే లక్ష్మణ అప్పటికి ఊరుకొని మర్నాడు తెల్లవారుజామునే లేచి తండ్రి చెప్పిన విధంగా చేశాడు తండ్రి పటాన్ని రెండు చేతులతో తాకగానే ఆయనకు గుప్పెడు గింజలు వెయ్యి తల్లి అన్న బిచ్చగాడి కేక వినిపించింది మల్లమ్మ డబ్బాలో చూడగా గుప్పెడంటే గుప్పెడే బియ్యం గింజలున్నాయి ఆమె వాటిని తీసుకొని బిచ్చగాడికి వెయ్యబోగా ఒక్క గింజని కుంచుకో తల్లి అక్షయమవుతుంది అన్నాడు వాడు ఒక గింజ మాత్రం తన కుంచుకొని మిగతావన్నీ బిచ్చగాడికి వేసింది మల్లమ్మ తరువాత ఆ గింజను డబ్బాలో వేసింది ఆశ్చర్యంగా ఆ డబ్బా బియ్యంతో నిండిపోయింది ఆ రోజు నుంచి ఆ ఇంట్లో బియ్యం పప్పులు కూరగాయలు ఇలా ఒకటేమిటి చివరకు డబ్బులు కూడా అక్షయమవుతూ వచ్చాయి లక్ష్మణ మల్లమ్మ తమ దానగుణాన్ని కొనసాగిస్తూ సుఖంగా జీవించసాగారు తమ సౌఖ్యానికి కారణమైన ఆ బిచ్చగాడిని కలుసుకోవాలని మల్లమ్మకు చాలా కుతూహలంగా ఉండేది వాడెవరు ఎలా వచ్చాడు వాడు వస్తాడని చనిపోక మునిపే మామగారికి ఎలా తెలుసు కొన్నాళ్ళయ్యాక బంధువింట్లో పెళ్ళికి గాను లక్ష్మన్న దంపతులు దూర ప్రాంతాల ఉన్న పట్నానికి వెళ్ళారు పట్నంలో పెళ్లి భోజనాలు అయ్యాక పేదలకు అన్నదానం జరిగింది అక్కడ మల్లమ్మ బిచ్చగాడిని చూసి గుర్తుపట్టింది వాడిని ఆమె ఏకాంతంగా కలుసుకోవాలని అనుకుంది వడ్డన పనులు చూస్తున్న దూరపు బంధువుతో ఆమె అన్నయ్య గారు భోజనాలు అయ్యాక ఆ బిచ్చగాడిని ఒకసారి నా వద్దకు పంపండి అని అన్నది అందుకు ఆయన ఆశ్చర్యపడి వాడితో నీకేం పనమ్మా కడుపు నిండా భోజనం పెట్టినా సరే ఏ లోబి ఇంటికో వెళ్ళి బిచ్చమడుగుతాడు రోజు లేదన్నా వాడికి సిగ్గనేదే ఉండదు అని అన్నాడు భోజనాలు అయ్యాక భోజనం పెట్టినాయన చెప్పిన బిచ్చగాడు మల్లమ్మను కలుసుకోలేదు వాడు హడావుడిగా తనకేదో పని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మల్లమ్మ కుతూహలంగా వాడేమి చేస్తాడో చూడాలని వాడిని అనుసరించింది లక్ష్మణ కూడా ఆమెకు తోడుగా బయలుదేరాడు బిచ్చగాడు అక్కడి నుంచి ఒక లోబీ ఇంటికి వెళ్ళాడు ఆయన వాడితో తన ఇంట్లో ఏమీ లేదని చెప్పి తిట్టి పొమ్మన్నాడు అక్కడి నుంచి వాడలా రెండు మూడిళ్లకు వెళ్ళాడు అన్ని చోట్ల వాడికి అలాంటి మర్యాదే జరిగింది అప్పుడు లక్ష్మణ దంపతులు వాడిని సమీపించారు మల్లమ్మ వాడితో అయ్యా మీరు సామాన్యులు కారు మీ మహిమ వల్ల మేమిప్పుడు మా కష్టాలన్నీ తీరి సుఖంగా జీవిస్తున్నాం కానీ తమరిలా ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకోవటం దేనికి హాయిగా మా ఇంట్లోనే ఉండవచ్చు కదా అని అన్నది అప్పుడు బిచ్చగాడు ఆమె వంక అదోలా చూసి అమ్మ మీ ఇంట్లో కూర్చుంటే నాకెలా గడుస్తుంది నాలుగిల్లు తిరిగి లేదనిపించుకోవాలి ఎవడైతే తన ఇంట్లో అన్నీ ఉంచుకొని తనకేమీ లేదంటాడో అవన్నీ వాడికి పోయినట్టే అలాంటివే మీ ఇంట చేరి అన్నింటినీ అక్షయం చేస్తున్నాయి అని అన్నాడు లక్ష్మణ ఈ మాటలకు తెల్లబోయి మా కోసం నువ్వు ఇంటింటికి తిరుగుతున్నావా ఎందుకు అని అడిగాడు ఈ ఆకారంలో నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే ఆశ్చర్యమేముంది నేను నీ తండ్రిని అన్నాడా బిచ్చగాడు దానితో లక్ష్మణ మల్లమ్మ ఆయన్ను గుర్తుపట్టి వెంటనే కాళ్ళ మీద పడిపోయారు ఆయన వాళ్ళిద్దరినీ లేవదీసి నేనుండగా మీకే ఇబ్బంది ఉండదు ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండండి అని చెప్పాడు కానీ ఆ దంపతులిద్దరూ ఆయన తమ ఇంటికి వచ్చి ఉండాలని పట్టుబట్టారు వెర్రి వాళ్ళలా ఉన్నారు మీరు నేను చనిపోయి చాలా ఏళ్ళయిందని మర్చిపోయారా అన్నాడు బిచ్చగాడు అయితే ఏం ఇప్పుడు మానవ రూపం ధరించారుగా అన్నది మల్లమ్మ బిచ్చగాడు ఆమెకేసి జాలిగా చూసి చనిపోయిన వాళ్లకు ఏ కోరికలు దిగులు లేకపోతే వాళ్ళు దైవ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు నేను మాత్రం మీ ఇంట్లో పటాన్ని ఆశ్రయించుకొని ఉన్నాను మీ గురించి ఇంకా నాకు దిగులుగానే ఉంది మీకు డబ్బెలా సంపాదించాలో తెలియదు దాన ధర్మాలు చేసే మంచి గుణం ఉంది నేను సంపాదించి పెట్టిన ఆస్తి అయిపోయింది మీకై మీరు సంపాదించటం నేర్చుకొని అందులో నుంచి కొంత దాన ధర్మాలకు వినియోగించడం అలవాటు చేసుకునేదాకా నేనిలా బిచ్చగాడిలా తిరక్క తప్పదు అందుకోసం మానవరూపం ధరించాను తప్ప మీ ఇంట్లో ఉండటానికి వీలు పడదు అది ప్రకృతి విరుద్ధం అని చెప్పి మాయమయ్యాడు తండ్రి చెప్పింది విని లక్ష్మణ్ణ కళ్ళనీళ్ళు పెట్టుకొని భార్యతో దాన ధర్మాలతో పేదవారిని ఆదుకుంటున్నానని భ్రమపడ్డాను దానికోసం నా తండ్రినింతగా కష్టపెడుతున్నానని ఇప్పుడే గ్రహించాను ఇక మీదట అయాచితంగా వచ్చేదంతా నా తండ్రి యాచితమేనని తెలుసుకొని నేను స్వయంగా ధన సంపాదనకు పూనుకుంటాను అప్పుడే నా తండ్రికి విమోచనం కలుగుతుంది అని అన్నాడు క్రమంగా లక్ష్మణ సంపాదన పరుడయ్యాడు ఆయన అవసరంలో ఉన్న ఉన్నవారెవరికీ ఉండి కూడా లేదనలేదు అలా అంటే తన డబ్బు మాయమై మరొకరి ఇంట చేరుతుందన్న భయం ఆయనకు లేదు సొంత సంపాదన అంటూ లేకుండా అయాచితంగా లభించిన ధనాన్ని దాన ధర్మాలు చేస్తూ కొందరు మూర్ఖులు తమ పూర్వీకులను ఇబ్బంది పెడుతున్నారని మాత్రం ఆయనకు బాధగా ఉండేది ఇలా యాచితం అయాచితం అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ స్త్రీ పరాక్రమం ఇక కథలోకి వెళ్దాం పూర్వం ధర్మపురాన్ని దుర్జయుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన ఏడాదికొకసారి తన సామంతులనందరినీ ధర్మపురానికి పిలిపించి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరిపి విందులు వినోదాలు ఏర్పాటు చేసేవాడు ఒక ఏడు అలాగే ఉత్సవం ఆరంభమైంది దుర్జయుడు ఆయన సామంతులు విందులో కూర్చున్నారు అందరూ ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నారు ఒక్కొక్కరే తమ తమ గొప్పలు చెప్పుకుంటున్నారు కొందరు తమ కోటలో గల రహస్య ద్వారాలను గురించి మరికొందరు తమ వద్ద ఉన్న అరబ్బీ గుర్రాలను గురించి ఇంకా కొందరు తమ దేశంలో ఉండే అందమైన పళ్ళను గురించి ఈ విధంగా తలావక తీరున ప్రగల్భాలు పలుకుతూ వినోదిస్తున్నారు కానీ విజయుడనే ఒక యువకుడు మాత్రం నోరు మెదపక రాయిలాగా కూర్చున్నాడు దుర్జయుడు ఇదంతా గమనించి ఏం విజయ అందరూ తమ తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటే నీకేమీ లేదా అని అడిగాడు నేను గొప్ప చెప్పుకోదలిస్తే నా భార్య మాలిని గురించి చెప్పుకోవాలి అది ఇక్కడ అప్రస్తుతమని ఊరుకున్నాను మహారాజా అన్నాడు విజయుడు నీ భార్యలో ఉన్న గొప్పతనమేమిటో చెప్పు విని మేము కూడా సంతోషిస్తాము ఆమె గొప్ప అందగత్తె అవునా లేక సంగీతంలో ప్రతిభావంతురాలా లేక పుష్పాలంకరణలో నైపుణ్యం గలదా నీ భార్య ఎందులో గొప్పది అని దుర్జయుడు అడిగాడు మహారాజా నా భార్యకు మీరు చెప్పిన గొప్పలన్నీ ఉన్నాయి కానీ అన్నింటినీ మించి ఆమె సాధారణ పరాక్రమవంతురాలు కత్తి యుద్ధంలోని విలువిద్యలో కానీ గదాయుద్ధంలో కానీ ఆమెను ఎదుర్కోగలవారెవరూ లేరు అన్నాడు విజయుడు ఇంతమంది యోధుల మధ్య అంటున్నావు కాస్త యోచించి మరీ మాట్లాడు అన్నాడు దుర్జయుడు రోషంతో మహారాజా ఇక్కడి సామంతుల మాట ఎందుకు తమరు కూడా నా భార్య ముందు ఎంతోసేపు నిలబడలేరు ఇది అతిశయోక్తి కాదు అన్నాడు విజయుడు దుర్జయుడికి రోషం బాగా వచ్చింది ఆయన తన భటులను పిలిచి ఈ దుర్మార్గుణ్ణి వెంటనే పట్టుకుపోయి పాతాల గృహంలో బంధించి జొన్న రొట్టెలు తినిపించండి అని ఆజ్ఞాపించాడు విజయుడు చేసేది లేక రాజాజ్ఞ ప్రకారం అంధకార కూపంలోకి ప్రవేశించి తనకు తిరిగి ఏ విధంగా విముక్తి కలుగుతుందా అని విచారించసాగాడు ఈ లోపల విజయుడి భార్య మాలిని తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది ఉత్సవాలు ముగిసిన అతడు రాకపోవటం చూసి ఆమె తన నౌకర్లను పంపింది వారు తిరిగి వచ్చి మహారాజు గారు విజయుణ్ణి ఖైదు చేయించినట్టుగా తెలిపారు వెంటనే మాలిని తన గుర్రాన్ని ఆయుత్తం చేయించి తాను కవచము శిరస్థానము ధరించింది తన కత్తి ఇనుపగద విల్లు అంబుల పొది తీసుకుంది ఒక వంద మంది సైనికులను గుర్రాల మీద తన వెంట పెట్టుకొని ధర్మపురానికి వెళ్ళింది నగరం వెలుపల మైదానంలో డేరాలు వేసి శిబిరం ఏర్పాటు చేశారు తరువాత మాలిని ఒంటరిగా తన గుర్రం మీద బయలుదేరి దుర్జయ మహారాజు వద్దకు వెళ్ళింది పురుష వేషంలో వీరోచితమైన దుస్తులు ధరించి వచ్చే మాలినిని చూడగానే దుర్జయుడు నిర్గంతపోయాడు ఆమె ఆయనకెదురుగా టీవీగా నిలబడి మహారాజా నేను కళింగ చక్రవర్తి దూతను మీ వద్ద పది లక్షల వరహాలు కప్పం వసూలు చేసుకురమ్మని మా చక్రవర్తి నన్ను పంపారు మీరు కప్పం ఇవ్వటానికి నిరాకరించిన పక్షాన యుద్ధానికి సిద్ధమయ్యే వచ్చాను నలభై వేల బలం గల మా సేన మీ నగరం వెలుపల విడిసి ఉంది కప్పం కడతారో యుద్ధమే చేస్తారో వెంటనే తెలియజేయండి అని అన్నది ఈ మాట వినగానే దుర్జయుడికి కాళ్ళు చల్లబడ్డాయి కళింగ చక్రవర్తితో విరోధం పెట్టుకోవటం తనకు తన రాజ్యానికి క్షేమం కాదు కప్పం కడదామంటే తన వద్ద పది లక్షల సొమ్ము సిద్ధంగా లేదు యుద్ధం చేద్దామంటే నలభై వేల మంది గల సేనను ఎదురించటానికి తాను సైన్యాన్ని సమీకరించాలి ఇందుకుగాను తమ సామంతులందరికీ కబురు పంపితే తప్ప అది సాధ్యం కాదు వెంటనే సమాధానం చెప్పలేను నాకు మూడు రోజుల వ్యవధి కావాలి అన్నాడు దుర్జయుడు ఒకందుకు మీరు సమ్మతిస్తే మీరు కోరినట్లుగా మూడు రోజులు వ్యవధి ఇస్తాను మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చెయ్యండి అన్నది మాలిని దుర్జయుడు ఉక్కిరి బిక్కిరయ్యాడు దానికైనా ఒకరోజు వ్యవధి ఇస్తేనే కానీ చెప్పలేను నా కుమార్తె మనసు కూడా తెలుసుకోవాలి అని అన్నాడాయన సరే అలాగే కానివ్వండి రేపులోపుగా మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేసే ఏర్పాటు చేయండి మరి రెండు రోజుల లోపల కప్పం చెల్లించండి ఇందులో ఏది జరగకపోయినా యుద్ధం తప్పదు అన్నది మాలిని దుర్జయుడు తన కుమార్తెతో రాయబారి కోరిక గురించి చెప్పాడు రాజకుమార్తె చేదరించుకుంటూ చి ఆ ఆడంగిరేకుల వాణ్ణి నేను చేసుకోను అసలా మనిషి నడక మాట చూస్తే నాకు ఆడతనే తోస్తోంది నువ్వెందుకు బెదిరిపోతున్నావో నాకు అర్థం కావటం లేదు అని అన్నది కూతురు ఈ మాట అనటంతో దుర్జయుడికి కొంత ధైర్యం వచ్చింది ఆయన ఆ సాయంకాలం కలింగ దూతను తన భవనానికి పిలిపించి కొంచెంసేపు జూదం ఆడాడు ఆడిన ప్రతి ఆటలోనూ దుర్జయుడు చిత్తుగా ఓడిపోవటం జరిగింది తరువాత ఇద్దరు గుర్రాలెక్కి ఉద్యానవనానికి వెళ్ళారు అస్త్ర విద్యలో మీతో పోటీ చేయాలని ఉంది నేను చెప్పినట్టుగా చేయించండి అన్నది మాలిని ఆమె ఒక చోట కత్తి ఒకటి బలంగా పాతించింది దానికి ఎదురుగా ఒక బంగారు వలయం వేలగట్టించింది మనం ఇక్కడి నుంచి బాణాలు వదులుదాం బాణం వలయంలో నుంచి వెళ్ళి కత్తికి తగిలి రెండు భాగాలు కావాలి అన్నదామె దుర్జయుడు ఒకదాని వెనక ఒకటిగా మూడు బాణాలు వేశాడు ఒకటి కూడా వలయంలో నుంచి వెళ్ళలేదు నేను వేస్తాను చూడండి అంటూ మాలిని తన విలుతాడు రెండు మూడు సార్లు మోగించి అంబుల పొది నుంచి బాణం ఒకటి తీసి ఎక్కుపెట్టి చెవిదాకాలాగి వదిలింది ఆ బాణం వలయంలో నుంచి వెళ్ళి కత్తికి తగిలి రెండు చీలికలై పడిపోయింది రెండు చీలికలను త్రాసులో రెండు వైపులా వేసి తూస్తే సమంగా తూగాయి ఇది కల్లారా చూసిన దుర్జయుడికి మతి పోయినట్టయింది ఆయన ఆ రాత్రి తన కుమార్తెతో నువ్వు ఈ రాయబారిని పెళ్లాడక తప్పదు ఆయన ఆడంగిరేకుల వాడ ఎంతో గొప్ప యోధుడు ఆయన చదరంగం మాటను గొప్ప యోధుడిలాగా ఆడటం చూసిన యుద్ధంలో ఆరితేరిన వాడని తెలిసిపోయింది నువ్వు నా మాటకు ఎదురు చెప్పకు అంటూ తన కుమార్తెను పెళ్లి కూతుర్ని చేయటానికి ఉత్తర్వులిచ్చాడు ఇలా ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్